తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ కి కాల్ చేయండి రాజకీయాల్లో కొందరు ఉచ్చనీచాలు పాటించరు వాళ్లకు ఏదీ తప్పు కాదు బాక్సింగ్ క్రీడలో బిలో ది బెల్ట్ కొట్టినట్లుగా వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ప్రచారం చేస్తారు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై కూడా అదే గేమ్ ను వైసీపీ సోషల్ సైన్యం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది ఆమెకు సంబంధం లేని అంశాలను సైతం తెర మీదకు తెచ్చి ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది పురంధేశ్వరి అవకాశవాది అని బీజేపీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ప్రచారం చేసేస్తోంది అందులో నిజం లేదని తెలిసినా తమ గోబెల్స్ ప్రచారం ఏదో ఒక రోజున నిజమవుతుందన్న పేరాశలో ఒక వర్గం సోషల్ మీడియాలో పనిచేస్తోంది పురంధేశ్వరి బీజేపీ ఏపీ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బాగా యాక్టివ్ అయింది టిడిపి జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు పెరిగాయి పురంధేశ్వరి చొరవ చూపి చర్చలు జరిపి పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చేట్టుగా చేశారు ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలకు బిజెపి పోటీ చేస్తూ ఉండగా దాదాపు అన్ని చోట్ల అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చేసేందుకు ఒక వర్గం సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది ఎప్పుడో జరిగిపోయిన కారంచేడు సంఘటనను గుర్తు చేస్తూ పురంధేశ్వరి దళిత వ్యతిరేకి అని ప్రచారం మొదలుపెట్టింది ఆమె అత్తగారి కుటుంబం ఎస్సీ ఎస్టీలను అణచివేసిందని అక్కడక్కడా రాసిస్తున్నారు నిజానికి కారంచేడులో దళిత ఊచకోతకు పురంధేశ్వరికి ఎలాంటి సంబంధము లేదు అప్పట్లో ఆమె రాజకీయాల్లో లేదు సంఘటన జరిగినప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అయినా సరే ఇప్పుడు దాన్ని తవ్వి తీసి పురంధేశ్వరిపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు నల్లమల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ వ్యవహారంలో కూడా పురంధేశ్వరిని కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోంది మరోపక్క ఆమె కాపు వ్యతిరేకి అన్న ముద్ర వేసేందుకు శతవిధాలా పావులు కదుపుతున్నారు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తోన్న వారి లెక్క ప్రకారం పురంధేశ్వరికి కాపులంటే గిట్టదు అసెంబ్లీ లోక్సభకు కలిసి బీజేపీ తరఫున పదహారు మంది పోటీ చేస్తున్నా ఒక్క కాపుకు కూడా టికెట్ ఇవ్వలేదని వారు పుంఖాను పుంఖాలుగా రాసిస్తున్నారు కాపులను ఆమె దగ్గరకు రానివ్వరని చెప్పుకుంటూ పోతున్నారు అనపర్తిలో బీజేపీ అభ్యర్థిని పక్కన పెట్టేందుకు ఆమె స్కెచ్ వేసి మరీ నల్లమెల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారని వాళ్లు ప్రచారం చేస్తున్నారు ఇలాంటి చర్యల వల్ల ఏపీలో బీజేపీ దెబ్బతింటుందని తన మరిది పార్టీ టీడీపీని లబ్ధి చేకూర్చేందుకే ఆమె కమలం పార్టీలో ఉన్నారని కొందరు రాసిస్తున్నారు పురంధేశ్వరి ఎవరిని కలుపుకుపోవటం లేదని ఆమె వాళ్లు చేస్తోన్న మరో ఆరోపణ ఆమె పద్ధతి నచ్చకే చాలా మంది బీజేపీ నేతలు వైసీపీలో చేరుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు విమర్శలను పురంధేశ్వరి పట్టించుకోరని వాళ్లకు తెలుసు బీజేపీ అధిష్టానం అప్పగించిన పని చేసుకుంటూ పోతారని కూడా తెలుసు పురంధేశ్వరి వల్ల కూటమి బలపడుతోందని కూడా వారికి అర్థమై ఉండొచ్చు అందుకే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమెకు వ్యతిరేక క్రీడ మొదలు పెట్టారు ఏదో విధంగా టెన్షన్ పెట్టి డైవర్ట్ చేయడం కోసమే ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి